మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనది కార్తీకం. ప్రతి సంవత్సరం దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుండి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. పురాణ కాలం నుండి ఈ మాసం ఒక ప్రత్యేకతను సంచరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్వదినమే. అటువంటి ఈ కార్తీక మాసంలో సప్తమి తిథి విశేషమైనది. ఈరోజు పొరపాటున కూడా మాంసం భుజించకూడదు, ఉసిరిని కూడా తినకూడదు. ఈరోజు విశేషంగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించాలి. రేపు శనివారం కావటం కూడా చాలా మంచిది. కాబట్టి రేపు ఆ లక్ష్మీ నారాయణుల స్వరూపమైనటువంటి వేప రావి చెట్లను కలిపి నాటటం, లేదా ఆ రెండు చెట్లు కలిపి ఉన్న చోట ఆ చెట్లను లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి నమస్కరించుకోవటం, పూజ చేయటం చేయాలి. వాటిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. శనివారం రోజు ఉదయమే చక్కగా నిద్రలేచి స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించి మీ పూజా మందిరంలో స్వామివారిని పూజించుకోవాలి. గోవింద నామాలను భక్తి శ్రద్ధలతో పఠించాలి. లక్ష్మీ అష్టోత్తరాలను, లక్ష్మీ మంత్రాలను కూడా పఠించాలి. స్వామివారికి ఎర్రటి పూలను, తులసి దళాలను సమర్పించి ఆ తర్వాత మీకు దగ్గరలో ఉండే రావి వేప చెట్ల వద్దకు వెళ్ళి ఆ చెట్ల చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి ఆవు పాలల్లో తేనె కలిపి చెట్టు మొదట్లో సమర్పించి పాలతో తడిచిన ఆ మట్టిని తిలకంగా ధరించాలి. మట్టిని తిలకంగా ధరించే సమయంలో మీ సమస్యలు తొలగిపోవాలని కోరుకోండి. అదేవిధంగా 2 నిలువు బత్తులు, 1 గుబ్బ బత్తి వేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి దానిలో 3 యాలకులను వేసి నమస్కారం చేసుకోండి. ఇలా చేసిన తరువాత ఆ చెట్టు వద్దే కూర్చొని మీ మనసులోని కోరికలు నెరవేరాలని ఆ చెట్టును చూస్తూ ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు స్మరించుకోవాలి. లేదు అనుకుంటే మీకు ఏ నామం అయితే వాడుకలో ఉంటుందో ఆ నామాన్ని మీరు స్మరించుకోండి. ఇవి ఏమీ చెయ్యలేము అనుకునేవారు వాటిని చూసి ఆ లక్ష్మీ నారాయణలను తలుచుకున్న సరిపోతుంది. ఆ చెట్లను చూస్తూ లక్ష్మీ నారాయణులను తలుచుకున్నా సరిపోతుంది. భక్తి ప్రధానం. నెమ్మదిగా మీ సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీ అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.